శ్రీవేంకటాద్రి విభుడి గుణగణాలను వర్ణించిన ఓ అద్భుతమైన సంకీర్తనను అన్నమాచార్యుల వారు మనకు అందించారు. శ్రీవేంకటేశ్వరుడి వైభవాన్ని కళ్ళకు కట్టిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ ఆనంద్ భట్టర్, రాగం హిందోళ, గానం చేస్తున్నవారు ఇషాన్. ఏ దేవుడు అన్నమయ్యతో అన్ని వేల సంకీర్తనలు రాయించిన వాడు, ఏ దేవుడు వాటిని టీటీడీ వాళ్లతో బయటికి తీయించి పబ్లిష్ చేయించిన వాడు, ఏ దేవుడు వాటిని స్వరపరసాలని రాఘవేంద్రరావు మనసులో దూరి వీళ్ళందరితో కంపోజ్ చేయిస్తున్నవాడు, ఏ దేవుడు మమ్మల్ని విజయవాడ రప్పించిన వాడు, ఏ దేవుడు ఇక్కడ ఇషాన్తో రకరకాల సంగతులు వేయించిన వాడు, ఆ దేవుడు వెంకటాద్రి విభుడు.
థ్యాంక్ యూ. అర్థమైన మాట్లాడింది? చాలా అద్భుతంగా పాడావు. కాకపోతే నువ్వు పాడిన కీర్తనకు అర్థం పూర్తిగా నీకు తెలవకపోయినా, అలా నువ్వు అద్భుతంగా నువ్వు పాడేలా చేసిన వాడు ఎవరు? వెంకటాద్రి. ఇప్పుడు నీ వెనకాల ఉన్నారు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. అక్కడే పొరపాటు పడ్డావు, వెనక్కి తిరుగు, తిరగకూడదు, అలా తిరగకూడదు. ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఇదిగో గురుగారిలో ఉన్నారు, ఈ మైకులో ఉన్నారు, చక్కగా నువ్వు పాడింది వినిపించి చేసిన మైకులో అన్ని చోట్ల ఉన్నారు. ఆయన నిన్ను ఇంకా 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 పెద్ద చేస్తారు. ఇందాకే ఆంజనేయ స్వామి గురించి చెప్పారు, విన్నావా గురుగారు? నువ్వు ఒక ఆంజనేయ స్వామి అనమాట. అక్కడ తిరుపతి వెళ్ళేదారిలో చాలా హైట్లో ఉంటాడు ఆయన. అంత హైట్కి నువ్వు ఇంకా పెరుగుతావు. అంటే నీ కీర్తి, నీ విద్వత్ అంత పెరగాలని ఆశిస్తూ చక్కగా పాడేవో. ఇషాన్, ఇషాన్ అంటే మీనింగ్ ఏంటి? శివుడు. ఓకే, లార్డ్ శివ, ఈశ్వరుడు. చక్కగా పాడేవమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఈ స్వరపరిచిన వారి పేరేంటి ఈ కీర్తన? ఆనంద భట్టాచార్య గారు. ఆనంద భట్టర్ ఆనంద భట్టర్ గారు. ఆనంద భట్టర్ ఎక్కడ ఏ కీర్తన పాడినా ఆ స్వరకర్త పేరు చక్కగా మెన్షన్ చేయాలి, అది మర్చిపోద్దమ్మా. గాడ్ బ్లెస్ యూ. నాకు ఈ పాటతో జోషి భట్ల గారు చాలా హెల్ప్ చేశారు. నాకు ఇవన్నీ ఇనిషియలీ ఈ వర్డ్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, నాకు రావట్లేదు. జోషి భట్ల సార్ నాతో కూర్చుని, హీ వుడ్ జస్ట్ లైక్ సిట్ డౌన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ జస్ట్ సిట్ కోఆపరేట్. అండ్ మీ ఇంటికి వచ్చారా? రాలేదు, బట్ మేము అన్నాం కదా, మేము అన్నాము మీరు రండి. ఆయన రాలేకపోయారు, but he sat with me and we went over the lyrics with him, so I just want to thank him a lot for that. ఇక్కడ గాయని గాయకులు చక్కగా వాడి విద్యను ప్రదర్శిస్తుంటే వాడితో మాట్లాడడం, వాళ్ళకి సూచనలు ఇవ్వడం, నాకు తెలిసిన మేరకి లేకపోతే గురువుని అభినందించడం, ఆర్కెస్ట్రా వాళ్ళని అభినందించడం, స్వరకర్తను అభినందించడం చేస్తున్నాను తప్ప ఆడియన్స్తో ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు నీ గురించి ఆడియన్స్తో మాట్లాడతాను. మనిషి చనిపోయిన తర్వాత 6 అడుగులే సరిపోతాయి అని తెలిసినా కానీ ఇన్ని ఎకరాలు సంపాదించాలి, అన్ని ఎకరాలు సంపాదించాలని చెప్పి ప్రకృతి విరుద్ధంగమైన ఆశల్ని, కొండంత ఆశల్ని పెంచుకుని బతకడం అనేది మనిషి యొక్క నైజం అని ఇట్లాంటి పెద్దలు గురువులు, అట్లా కాదమ్మా, మీరు ఎప్పుడు కూడా ఉన్నదాంట్లో తృప్తి పడాలి, అంతంత రజోగుణంతో ఉండకూడదని ప్రబోధిస్తుంటారు, అది మంచిదే. ఇక్కడ నాకు విరుద్ధమైన, సహజ విరుద్ధమైన కోరిక ఒకటి కలిగిందండి. ఇప్పుడే పాపం ఇషాను పెరిగి పెద్దవాడు అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, చక్కటి పేరు సంపాదించాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. నాకు ఒక విరుద్ధమైన కోరిక ఏంటంటే వాడు అసలు పెద్దవాడు అవ్వకూడదు, ఇట్లాగే ఉండిపోవాలి కొన్ని ఒక 15 ఏళ్ల పాటు చక్కటి కచేరీలు ఇస్తూ ప్రదర్శనిస్తూ. ఎందుకంటే ముద్దుగా ఉన్నావు, ఈ వయసులోనే నువ్వు లాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోవాలని నాకు కోరికగా ఉంది. అది సహజ విరుద్ధమైన, ప్రకృతి విరుద్ధమైన కోరిక కానీ స్వామి ఏం చేస్తారో చూద్దాం. గౌరవనీయులు మంత్రివర్యులు, శ్రీ అయ్యన్న పాత్రల గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఏం చేతులంటే సంగీతం అంటే తెలియదు కానీ సంగీతం అంటే ఇష్టపడే వ్యక్తుల్లో నేను ఒకరిని. ఈరోజు అన్నమయ్య గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటాం. అసలు అన్నమయ్య కీర్తనలో ఇంత మాధుర్యం ఉందని చెప్పేటువంటి ప్రజలకు చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాఘవేంద్ర గారని నా నమ్మకం. ఆ బాబు పాడే పాటలు ఇద్దరు పిల్లలు అమెరికాలో అతను ఉంటూ తెలుగు మాట్లాడడానికి కూడా తడబడుతున్న సందర్భంలో ఆ కీర్తన రాళ్ళకు పదాలను ఎంత స్వచ్ఛంగా మాట్లాడి పాడాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినాడు. దానికి కారణం ఏంటంటే ఆ భక్తి భావం, ఒక తపన, అన్నమయ్య కీర్తనల్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి అతను చేస్తున్న కృషిని ఈ చిన్న వయసులో ఇద్దరు పాడతారు. తీరుని చూస్తే పాడడమే కాదు, ఆ కళ్ళల్లో భావం, నటన, ప్రజల్ని ఆకట్టుకునే విధంగా చేసినట్టు కార్యక్రమాన్ని మనందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.